హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అపర్ణాదేవి కోమాలోకి వెళ్ళిపోయి వారం రోజులు గడుస్తుంది స్పృహలోకి రాకపోయేసరికి రాజ్ సుభాష్ బాధపడుతూ ఉంటారు కావ్య తన పుట్టింట్లో తన అత్తగారింట్లో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుంటుంది తన అత్తగారిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది కావ్య బాధగా అమ్మమ్మగారు రాజ్ బాధ చూడలేక రాజ్కి సర్ది చెప్తూ ఉంటారు చూడు రాజ్ కోపంతో భార్యాభర్తలు ఏదో అనుకుంటారు అందుకని భార్యని పుట్టింటికి వెళ్ళమనడం భావ్యం కాదు కావ్యని ఇంటికి తీసుకునిరా అని అంటారు నానమ్మ అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆ కళావతి ఆ కళావతి గురించి నాకు చెప్పద్దు తను ఇంటికి వచ్చినా నేను ఊరుకోను అని అంటారు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇక అమ్మమ్మగారు అంటే ఏం మాట్లాడుతున్నావు రాజ్ కట్టుకున్న భార్యని ఏదో ఒక విషయం జరిగిందని అలా వదిలేస్తావా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు భార్యాభర్తల బంధం గురించి అని అంటారు అమ్మమ్మగారు నానమ్మ భార్యాభర్తల బంధం గొప్పది కావచ్చు కానీ అమ్మ బంధం మరింత గొప్పది మా అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం ముమ్మాటికి ఆ కాలావతే నువ్వు నాకు సర్ది చెప్పాలని అనుకోవద్దు నానమ్మ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజ్ తెల్లగా తెల్లవారుతుంది రాజ్కి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది డాడ్ చెప్పండి అని అంటారు అపర్ణకి స్పృహ వచ్చింది రాజ్ అని అంటారు డాడ్ హమ్మకి స్పృహ వచ్చిందా అని చెప్పి నానమ్మ తాతయ్య హమ్మ స్పృహలోకి వచ్చింది అని చెప్పి హాల్లోకి వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు రాజ్ ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లోకి చేరుకుంటారు ఇక రాజ్ అరిచిన అరుపులకి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నాన్న రాజ్ అపర్ణకి స్పృహ వచ్చిందా అలా అయితే అందరం హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి బయలుదేరుతారు రుద్రాని రాహుల్ మాత్రం అలాగే ఉండిపోతారు ఇదేంటి మమ్మీ అత్త పైలోకానికి పోతాది అనుకున్నాము కానీ ఇప్పుడేంటి స్పృహలోకి వచ్చిందని రాజ్ ఇంత సంబరిపడిపోతున్నాడు అనగాని స్పృహలోకి మాత్రమే వచ్చింది ఇప్పుడు మన కావ్య బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ప్రాబ్లమే లేదు పద పద మన మీద డౌట్ రాకుండా అక్కడ యాక్టింగ్ మొదలు పెట్టాలి అని చెప్పి దుగ్గిరాల ఫ్యామిలీతో హాస్పిటల్కి చేరుకుంటారు రాహుల్ రుద్రాణి ఇక డాక్టర్ దుగ్గిరాల ఫ్యామిలీతో చెప్తారు నిజంగా మీరు అదృష్టవంతులు అనుకోవచ్చు ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిన పేషెంటు కానీ స్పృహలోకి రారు అసలు వాళ్ళు బ్రతికే అవకాశమే ఉండదు తనది గట్టి ప్రాణం తన కుటుంబంతో తన ప్రేమానుబంధం పంచుకోవాలని ఉంది కాబట్టి గట్టిగా తన మనసులో నేను బ్రతకాలి నేను స్పృహలోకి రావాలని కోరుకుంది అందుకే బయటికి వచ్చారు తన్ని జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు డాక్టర్ ఇక అందరూ అపర్ణాదేవి రూంలోకి వెళ్తారు అపర్ణాదేవి కళ్ళు తెరుస్తుంది అందరూ సంతోషంగా చూస్తారు అపర్ణాదేవి చుట్టుపక్కల చూసి కావ్య కనిపించకపోయేసరికి రాజ్ కావ్య ఏది అని అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ నాకు తెలుసు ఆ పిచ్చి పిల్ల ఖచ్చితంగా నా కోసం గుడికే వెళ్ళుంటుంది అర్జెంటుగా నన్ను ఇంటికి తీసుకెళ్ళండిరా ఈ హాస్పిటల్లో నేను ఎన్ని రోజులు ఉన్నానో నాకు అర్థం కావట్లేదు అనగానే డాక్టర్ అంటారు తనని డిశ్చార్జ్ చేస్తామో ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అని అంటారు ఇక దుగ్గిరాల ఫ్యా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక డాక్టర్ రాజ్ సుభాష్కి చెప్తారు తనకి ఇచ్చిన టాబ్లెట్లు అనేవి మారడం వల్ల ఓవర్డోస్ ఐబీపీ టాబ్లెట్ వేసుకోవడం వల్ల తనకి పరిస్థితి కలిగింది అసలు తన ట్యాబ్లెట్లు ఏవి వేసుకుంటున్నారు అన్నది కుటుంబ సభ్యులుగా మీరు చూసుకోవాలి కదా రిపోర్ట్స్లో అన్నీ వచ్చాయి ఇకపై జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అపర్ణాదేవిని డిశ్చార్జ్ చేస్తారు హాస్పిటల్ నుండి డాక్టర్ అపర్ణాదేవిని ఇంటికి తీసుకుని వస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ ఇంట్లో కూడా కావ్య కనిపించకపోయేసరికి అపర్ణాదేవి అంతా వెతుకుతూ ఉంటుంది ఇక ఇందిరాదేవి జరిగిన విషయమంతా అపర్ణాదేవికి చెప్పాలనుకున్నా రాజ్ మాత్రం చెప్పకుండా ఆపుతారు నానమ్మ కళావతి రెండు రోజుల్లో పుట్టింటికి వెళ్ళింది మమ్మీ ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగోలేదు అనగాని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు రాజ్ అది అని రుద్రాని కావాలనే కావ్య శాశ్వతంగా వెళ్ళిపోయిందని చెప్పేలోపు అత్తా ఇప్పుడు కళావతి గురించి నువ్వు చెడుగా చెప్పక్కర్లేదత్తా ఎందుకంటే మమ్మీకి కోమాలోకి వెళ్ళిపోయినా వాళ్ళ నాన్న గురించే పట్టించుకుందని ఇప్పుడు మమ్మీకి నువ్వు ఫిర్యాదు ఇవ్వద్దు మమ్మీకి తెలిసేటయానికి తెలుస్తుందని చెప్పాను కదా మమ్మీ నువ్వు జాగ్రత్తగా రా ఎవరి గురించి ఆలోచించద్దు అని చెప్పి తన గదిలోకి తీసుకుని వెళ్తూ ఉంటారు రాజ్ ఇదేంటి వీడు ఇలా కవర్ చేశాడు రెండు రోజుల తర్వాత ఆ కళావతిని వదిన తీసుకురామంటే వీడు తీసుకుని వస్తాడా ఏంటి అందుకే అపర్ణ వదిన రాగానే నిజం చెప్పాలనుకుంటే నా నోరు మూయించేశాడు ఈ రాజ్ అని మనసులో అనుకుంటుంది రుద్రాని ఇక ధాన్యలక్ష్మి అంటుంది అత్తయ్యా అక్కకి కరెక్ట్ ట్యాబ్లెట్సే అందరం ఇస్తున్నాము మరి ట్యాబ్లెట్లు మారాయని చెప్పి డాక్టర్ చెప్తున్నారు ట్యాబ్లెట్లు ఎలా మారుతాయి అనగాని వదిన టాబ్లెట్లు మారాయని డాక్టర్ చెప్పారు ప్రతిరోజు కావే కదా ఇస్తుంది తను ఏమైనా మార్చేసిందేమో అనగానే అత్తా అలాంటి చెండాలపు అలవాట్లు నీకు ఉంటాయి ఇప్పుడు డౌట్ వస్తుంది ఒకవేళ టాబ్లెట్లు నువ్వు మార్చావేమో మా కావ్యకి అంత అవసరం లేదు అలాగే నీలా దుర్మార్గంగా ఆలోచించదు అని అంటుంది స్వప్న అవునా సర్లే నాకెందుకు వదిన కోలుకుంది అని చెప్పి రుద్రాని అక్కడి నుండి పైకి వెళ్ళిపోతుంది ఇక స్వప్న అమ్మమ్మగారు ఏదో కుట్ర జరుగుతుంది అప్పటికి నేను కూడా రాహుల్పై అనుమానమని చెప్పాను కావ్య దానికోసమే ఆఫీస్కి వెళ్ళుంటుంది హీలోపు టాబ్లెట్లు మార్చి మారిపోయి ఉంటాయి అసలు అపర్ణ ఆంటీకి ట్యాబ్లెట్లు ప్రతిరోజు కావే ఇస్తుంది కానీ ఆ టాబ్లెట్లు వేసుకున్న ప్రతిరోజు బాగానే ఉన్నారు మనం అందరం గుడికి వెళ్ళే టైంకే ఇలా జరిగింది దీని వెనకాల ఏదైనా కుట్రుందామమ్మా అని అంటుంది స్వప్న అమ్మ స్వప్న ఖచ్చితంగా కుట్ర జరిగే ఉంటుంది కానీ వాళ్ళ భార్యభర్తల బంధమే బలహీనమైపోయింది వాళ్ళిద్దరినీ కలపాలి అంటే ఖచ్చితంగా దేవుడే దిగి రావాలి అనగానే హమమ్మ ఈ విషయం నేను కావికి చెప్పొస్తాను అని చెప్పి ఇక స్వప్న అవల పుట్టింటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా అప్పుతో చెప్తారు పెద్దమ్మకి స్పృహ వచ్చిందంట ఇంటికి తీసుకుని వచ్చారు అప్పు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం వధునికి చెప్పాలి ఇద్దరం వెళ్దామా అని అంటారు సరే అని చెప్పి అప్పు కళ్యాణ్ కనకమింటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కావిని చూస్తూ కృష్ణమూర్తి కనకం బాధపడుతూ ఉంటారు ఏంటయ్యా ఇలా ఇలా మన అమ్మాయి పరిస్థితి తయారయ్యింది తన్ని ఎంతగానో ఇష్టపడుతున్నా అల్లుడు గారు ఇలా తన గురించి అనడంలో అర్థమే లేదు మనం వెళదామా అయ్యా అని చెప్పి అంటుంది వద్దు కనకం ఏ సమస్యకైనా పరిష్కారం సమయమే చెప్తుంది ఇటువైపు అమ్మాయి అటువైపు అల్లుడు గారు వారికి వారు సమాధానం చెప్పుకునేటప్పుడే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అప్పుడుదాకా కావ్యని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు కృష్ణమూర్తి ఇంతలో స్వప్న కనకం ఇంటికి చేరుకుంటుంది గుమ్మం దగ్గర కావ్య ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక పరుగు పరుగున స్వప్న వస్తూ ఉంటే అక్క ఎందుకలా పరిగెడుతున్నావు నువ్వు కడుపుతో ఉన్నావక్కా అని అంటుంది హే కావ్య నీకొకటి తెలుసా అపర్ణ ఆంటీ స్పృహలోకి వచ్చారు ఈ ఈరోజు ఇంటికి కూడా తీసుకుని వచ్చారు అది చెప్పడానికే వచ్చాను అనగానే ఒక్కసారిగా సంతోషపడుతుంది ఇక కావ్య ఇంతలో కృష్ణమూర్తి కనకం వస్తారు అమ్మా నాన్న కావ్య జీవితం ఇలా అయ్యిందని మీరు బాధపడుతున్నారు కానీ అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు అని అంటారు స్వప్న ఇంతలో అప్పు కళ్యాణ్ కూడా వస్తారు మీరు వచ్చారా అని అంటుంది అవును వదినికి పెద్దమ్మ స్పృహలోకి వచ్చిందని చెప్పడానికి వచ్చాను అని అంటారు కళ్యాణ్ అప్పు కావ్య మన ఇంట్లో పెద్ద కుట్ర జరుగుతుంది ప్లాన్ ప్రకారమే ఏదో జరుగుతుంది అనగాని ఏంటక్క అని అంటుంది కావ్య ఏమే నీకు ఒకటి తెలుసా అపర్ణ ఆంటీ వేసుకున్న ట్యాబ్లెట్లని ఎవరో మార్చేశారు ఐబీపీ టాబ్లెట్లు వేసుకునేసరికి తను కోమాలోకి వెళ్ళిన పరిస్థితి వచ్చింది ఇదంతా కావాలని నిన్ను ఇంటి నుండి బయటికి గెంటేయాలని ప్లాన్ మా అత్తగారు అలాగే నా మొగుడు వేసుంటారేమో అనగానే అక్క ఏ ఆధారాలు లేకుండా మనం ఏం చేయగలము అని అంటుంది మరి ఐబీపీ టాబ్లెట్లు ఎలా ఎలా ఆంటీ వేసుకుంటారు ఆంటీ ప్రతిరోజు ట్యాబ్లెట్ నువ్వే ఇస్తున్నావు కదా ఎప్పుడు ఇలా జరగలేదు మరి డాక్టర్ ఏమో ఐడోస్ టాబ్లెట్ బీపీ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు అంటే ఖచ్చితంగా మా అత్త రాహుల్ ఏదో చేశారు నిన్ను ఇంటి నుండి బయటికి గెంటేసి అలాగే కంపెనీని ఇంటిని వాళ్ళు చేజెక్కించుకోవాలనుకుంటున్నారేమో ఎందుకు ఆలోచించకూడదు అని అంటుంది స్వప్న నువ్వు చెప్పింది నిజమా అని అంటారు కళ్యాణ్ అవును కళ్యాణ్ నా భర్తే నా అత్తే వాళ్ళు పాపాలు చేస్తున్నారు నేను అవి తెలుసుకుని కూడా ఏమి చేయలేకపోతే ఆ ఇంటికి ద్రోహం చేసిందాన్ని అవుతాను కావ్య నీకే ఎందుకు చెప్తున్నానో తెలుసా నువ్వు ఇంటి నుండి బయటికి వచ్చేశావు రాజ్ అలా అనడానికి కారణం అపర్ణాంటి కోమాలోకి వెళ్లడమే అలా కోమాలోకి వెళ్ళిన అపర్ణాంటి కోమాలోకి వెళ్ళారు కాబట్టి నిన్ను రాజ్ తప్పుగా అర్థం చేసుకున్నాడు అందుకే అలా మాట్లాడాడు నువ్వు ఇంటికి రా కావ్య ఇంటిని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురా వాళ్ళు ఎన్నైనా చేస్తారు అని అంటుంది స్వప్న అక్కా నువ్వు చెప్పేవన్నీ ఒకవైపు నిజంగా నమ్మాలనిపిస్తుంది ఒకవైపు మనం లేనిపోని నిందలు రాహుల్ రుద్రానిపై వేస్తున్నామని ఆయన అంటున్నారు అని అంటుంది పిచ్చి మొహమా లేనిపోని నిందలు మనకెందుకే మన ఇంట్లో అందరం ప్రశాంతంగా ఉండాలనుకుంటాము కానీ వాళ్ళకి అలా ఉండదు ప్రతి విషయంలోనూ గొడవలు పెడుతూనే ఉంటుంది మా అత్త రాహుల్కి ఎంత డబ్బు ఇచ్చినా కల్లా ఖర్చు చేసి సాయంత్రానికి డబ్బు ఎలాగోకలా సంపాదించాలనుకుంటారు అలాంటి వారు ఇంట్లో ఉంటే మీ అత్తగారి ప్రాణాలే కాదు అమ్మమ్మగారు తాతగారికి ఆస్తి రాయి రాసివ్వలేదని వాళ్ళని ప్రాణాలతో కూడా ఉంచరు ఆలోచించుకో అని అంటుంది స్వప్న ఇక కావ్య ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది స్వప్న నువ్వు చెప్పింది నిజమేనే కానీ కాని గారు కావ్య విషయంలో అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఆ ఇంట్లో కావి ఎన్ని కష్టాలు పడింది అన్నది కళ్ళారా మనం చూసాము కావి గురించి పెళ్ళైన అప్పటి నుండి ఇప్పటిదాకా తను ఏమనుకుంటున్నాడు అన్నది తనకు తెలీదా తను ఆ ఇంటికి ద్రోహం చేసిందని ఎలా అనుకుంటారు అల్లుడుగారు అని అంటుంది కనకం ఆంటీ మా అన్నయ్య కోపం నిమిషమే తరువాత చాలా జాలి ఉంటుంది అని అంటారు కళ్యాణ్ ఇక అప్పు అంటుంది అక్కా బావ ఎంత మంచోడో నీకు తెలుసు బావ కోపమేంటో నీకు తెలుసు బావ నిన్ను వెళ్ళమనలేదు నీ అంతటి నువ్వే వచ్చావు నువ్వు మళ్ళీ మీ అత్తగారింటికి వెళ్ళ అక్క ఎందుకంటే అపర్ణ ఆంటీకి స్పృహ వచ్చింది తను నీకు సపోర్ట్గా ఉంటుంది అని అంటారు అప్పు ఇక కావ్య అంటుంది చూడప్పు నిజమే మా అత్తగారు నాకు సపోర్ట్గా ఉంటుంది నేను అక్కడికి వెళ్తాను కానీ నా భర్త మనసులో నాకు చోటు లేదు అలా చోటు లేని భర్త మనసులోకి భార్య వెళ్ళడం సబబు కాదు ఎందుకంటే నేను ఇంటి నుండి బయటికి అడుగు పెట్టినప్పుడే నా ఒంట్లో సగ ప్రాణం అక్కడే ఉంచి ఇక్కడికి వచ్చాను మళ్ళీ నేను అక్కడికి రాలేను అనగానే వదిన అలా అంటే ఎలా వదినా మీకు పెళ్ళయింది బ్రహ్మముడి వేశారు ఎన్నో కష్టాలు పడ్డావు ఇప్పుడు ఆ ఇల్లు ఇప్పుడు నరకంగా ఉంది ఆ నరకంలో నువ్వు దేవతల అడుగు పెట్టావంటే స్వర్గమవుతుంది అని అంటారు కవిగారు మీరు ఎన్నైనా చెప్పండి కానీ నేను మాత్రం ఆ ఇంటికి రాలేను అలాగే నా అత్తిల్లు కష్టాల్లో ఉన్నప్పుడు నేను దూరంగా చూడలేను అందుకే అందుకే మీ అందరికీ ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను అప్పు కవిగారు మీరు మళ్ళీ దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోవాలి అనగానే వదిన నిన్ను రమ్మంటే నన్ను వెళ్ళమంటున్నావు ఏంటి వదినా అని అంటారు చూడి కవిగారు ఇప్పుడు అన్ని నిజాలు తెలిసాక అత్తయ్యకి అలాంటి హాని చేసేవారు ఎవరు అన్నది మనకి అనుమానం అలాగే ఇప్పుడు ఆఫీస్కి కంపెనీకి ఎవ్వరూ లేరు మీరే దిక్కు కావాలి మీరే ఆ ఇంటి వారసుడు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరే సాల్వ్ చేయాలి మీరు నాకు పట్టనంటూ బయట ఉండిపోతే ఆ ఇంట్లో చూసేవారు ఎవరు చేసేవారు ఎవరు మీరు ఆ ఇంట్లో అడుగు పెట్టేదాకా ఆయన కంపెనీకి వెళ్ళకూడదని తాతయ్య గారి ఆజ్ఞ వేశారు మళ్ళీ రాహుల్ రుద్రాని ఆ కంపెనీని తీసుకుంటారు ఇలాంటి సమస్య ఇది నిజం కాని సమస్యని సృష్టించిన వారు ఖచ్చితంగా ఈసారి ఎవరు అడగరు ఎవరు ఏమీ చేయరు అన్న ధైర్యంతో ఇంకా పెద్ద పెద్ద ఫ్రాడ్లు చేస్తారు అలాగే అత్తయ్య ప్రాణాలని కూడా తీసేస్తారేమో ఒక డౌటు అంతే అక్కడ మీరు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చిన వారు ఉండరు అని అంటుంది కావ్య అంటే వదిన అప్పుని మా అమ్మ కోడలిగా ఒప్పుకోలేదు అని అంటారు అప్పు కవిగారిని వాళ్ళ ఇంటికి దూరం చేసి నువ్వు బాధపడుతున్నావు మన ఇంట్లో ఎన్నో కష్టాలు పడ్డాము మన అమ్మ ఒక మాట అన్నట్టే మన అత్తగారు కూడా అన్నది అని మనం అనుకుంటే ఏ సమస్య రాదు అని అంటుంది అక్క నేను ఇప్పుడు వెళ్ళడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ గురించి నాకు తెలుసు కానీ కవినే ఆలోచిస్తున్నాడు అనగానే ఏ హప్పు కళ్యాణ్ మీరు ఆలోచించద్దు కావ్య మొండిది అలాగే రాజ్ వచ్చి పిలిస్తే అది తప్పకుండా వస్తుంది మనం రాజ్ వచ్చి పిలిచేలా చేయాలి ఇక మీరు వచ్చేయాలి అని అంటుంది స్వప్న సరే వదిన నువ్వు చెప్తున్నావు కాబట్టి అలాగే మన ఇంటి కోసం నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి మేము వెళ్తాము అని అంటారు కళ్యాణ్ ఇక కనకం కృష్ణమూర్తి సంతోషంగా ఫీల్ అవుతారు ఇక స్వప్న అంటుంది నేను వచ్చి ఇక్కడికి చెప్పినట్టు చెప్తే ఇక నా మీద కూడా మా అత్త కంప్లైంట్ ఇస్తుంది అందుకే నేను వెళ్తాను తరువాత అపర్ణాంటి దగ్గరికి ఎలాగూ మీరు వస్తారు కాబట్టి వండిపోతానని చెప్పేయండి అని అంటుంది సరే అని చెప్పి అంటారు కళ్యాణ్ స్వప్న అక్కడి నుండి ఇంటికి చేరుకుంటుంది ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి దగ్గరికి ఇక ధాన్యలక్ష్మి ఇందిరాదేవి వస్తారు హతయ్య నాకు బాగానే ఉంది నా కోడలే ఇంటికి వస్తే బావుండు వాళ్ళ నాన్నగారికి ఎలా ఉంది అని అంటుంది ఇప్పుడు బాగానే ఉందక్క నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు ఎవరికోసం ఎక్కువగా ఆలోచించద్దు నీ ఆరోగ్యం చూసుకో అని అంటుంది ధాన్యలక్ష్మి ఏ ధాన్యలక్ష్మి నా ఆరోగ్యం కోసం మీ అందరూ ఇంతగా బాధపడుతున్నారు నా కోడలైతే నన్ను వంటగదిలో కూడా రానివ్వలేదు అన్నట్టు అత్తయ్య ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిన కావ్య ఏదో రాహుల్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పింది నేనే వెళ్ళమన్నాను కానీ ఏం జరిగింది అత్తయ్య నిజంగా ఆఫీస్లో ఫ్రాడ్ జరిగిందా అని అంటుంది ఇన్ అపర్ణాదేవి ఇక ఇందిరాదేవికి లోపలే అనిపిస్తుంది అపర్ణ కోడల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూడాలనుకుంది కానీ తను శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోయిందని అపర్ణకి తెలీదు తెలిస్తే ఎలా తట్టుకుంటుందో అని చెప్పి మనసులో అనుకుంటారు ఇందిరాదేవి ఇంతలో అప్పు కళ్యాణ్ ఇంటికి వస్తారు ఇక ధాన్యలక్ష్మి రుద్రాని రాహుల్ షాక్ అయిపోతారు ఏంటమ్మా కొడుకు వచ్చినందుకు సంతోషం లేకుండా అలా చూస్తావేంటి పెద్దమ్మ డిశ్చార్జ్ అయ్యారు కదా అని చెప్పి రా అప్పు అని చెప్పి అపర్ణాదేవి రూమ్లోకి వెళ్తారు కళ్యాణ్ ఇక అపర్ణాదేవి వాళ్ళిద్దరినీ చూస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అపర్ణాదేవికి పెద్దమ్మ మీరు రెస్ట్ తీసుకోండి అని అంటారు కళ్యాణ్ ఒరే కళ్యాణ్ కావ్య వాళ్ళ నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ నాన్నకి బాగుంటే కావ్యని ఒకసారి వచ్చి చూడమని చెప్పు అనగానే ఇక కళ్యాణ్ అప్పుకి అర్థమైపోతుంది ఏదో పెద్దమ్మకి అబద్ధం చెప్పారని అనుకుంటారు ఇక రుద్రాణి వస్తుంది అపర్ణ ఆంటీ బాగానే కోలుకున్నారులే ఇక మీరు అని అంటుంది ఇక అపర్ణాదేవి రుద్రాణి నువ్వు నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అప్పు కళ్యాణ్ మీరు హాల్లోకి వెళ్ళండి నేను వస్తాను అని అంటుంది ఇక అందరూ కలిసి హాల్లోకి వస్తారు ఇక ధాన్యలక్ష్మి అంటుంది ఏరా కళ్యాణ్ ఇంకా కష్టపడి నీ పెళ్ళాన్ని చూడాలని అనుకుంటున్నావా లేకపోతే ఈ ఇల్లు ఇంకా గుర్తుకు రాలేదా అనగానే ఇక రాజ్ అక్కడికి వచ్చి మమ్మీ హాల్లోకి ఎందుకు వచ్చావు అని అంటారు నాకేమీ పర్వాలేదురా ఒకసారి కావ్యని తీసుకునిరా అని అంటుంది అపర్ణాదేవి ఇంకేం కావ్య శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు అదే విషయాన్ని దాచి ఈ వదినికి మొదలుపు చేస్తున్నాడు అని అనుకుంటుంది రుద్రాణి ఇంతలో ఇక కళ్యాణ్ అంటారు ఏం కావాలమ్మా ఇప్పుడు నీ కొడుకు ఇంట్లో ఉండాలా లేకపోతే వెళ్ళిపోవాలా అని అంటారు ఒరే కళ్యాణ్ నువ్వు వెళ్ళకూడదని అంటున్నాను ఇక్కడే ఉండాలి అని అంటు అంటుంది ధాన్యలక్ష్మి సరే అమ్మా ఖచ్చితంగా ఉంటాను ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియటం లేదు పెద్దమని జాగ్రత్తగా చూసుకోవాలి కంపెనీని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఇంట్లో అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి ఒకప్పుడు మా అన్నయ్య చాలా తెలివిగా ఆలోచించేవాడు ఇప్పుడు ప్రతి విషయాన్ని వేరేగా ఆలోచిస్తున్నాడు అనగానే కళ్యాణ్ నా మీద నీకు కంప్లైంట్ ఉందా అని అంటారు లేదన్నయ్య నువ్వు ఎన్నో రోజుల నుండి ఈ ఇంటికి రమ్మని నన్ను పోరు పెడుతున్నావు కదా అందుకే నేను అప్పు ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను అనగానే అప్పు దేనికి అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మ అప్పు నా భార్య నువ్వు ఎన్నోసార్లు అప్పు వద్దన్నా నేను నా భార్యని కంటికి రెప్పలా చూసుకుంటాను చూడప్పు మనం ఇక నుండి ఇక్కడే ఉండబోతున్నాము అనగాని స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పు నిజమేనే ఇది మన అత్తవారిల్లు ఇంట్లో కోడలిగా ఉండడమే మంచిది ఇక్కడే ఉండిపోండి అని అంటుంది ఇక రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతారు అపర్ణాదేవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ విషయం నా కోడలికి తెలిస్తేనా ఎగిరి గంతేసేది అని చెప్పి అంటారు ఇక అప్పు పైకి వెళ్ తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక కళ్యాణ్ ఇదేంటి మమ్మీ ఇదేంటి ప్లాన్లా ఉంది ఈ అప్పు ఇంటికి రావడం ఏంటి కళ్యాణ్ ఇంటికి వస్తే మన రాజే ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీ కదా అనగానే అదేరా అదే అనుకుంటున్నాను ఏదో జరిగింది కళ్యాణ్ వచ్చేశాడు అంటే ఇక ఇంటికి పండగ వచ్చినట్టే ఆ కావ్య తెలివిగా బయటికి వెళ్ళింది కానీ కళ్యాణ్ అప్పుని ఇంత సడన్గా ఇంటికి రప్పించిందంటే దీని వెనకాల కావ్య ఉంది మన మీద కావ్యకి డౌట్ వచ్చింది కానీ బయట ఉండి ఏమీ చేయలేదని కళ్యాణ్ ఇంటికి పంపించింది కావ్య తెలివికి నిజంగా సలాం కొట్టాలి అని అంటుంది రుద్రాని తరువాత సలాం కొడుద మమ్మీ కానీ ఇప్పుడు రాజ్ ఆఫీస్కి వెళ్తే నేనక్కడ ఆల్రెడీ బంగారం కొని పెట్టేశాను నేను ఫ్రాడ్ అని తేలిపోతుంది అప్పుడు కావ్య చెప్పింది నిజమే అని అర్థమవుతుంది కావ్య దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని మరీ ఇంటికి తీసుకుని వస్తారు ఈ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఎలా మమ్మీ అనగానే ఒరెయ్ ఇప్పుడు నువ్వు ఫేక్ కంపెనీల ద్వారా బంగారం కొన్నావు ఆ ఫేక్ కంపెనీలని అలాగే ఇప్పట్లో బయటికి తీసుకుని రావద్దు కొన్ని రోజులు ఇప్పుడు ఈ ఇంటి మొత్తం మన గ్రిప్పులోకి వచ్చాక రాజుని ఏం చెయ్యాలో అది చేద్దాము అప్పుడు ఈ ఇంటికి దిక్కు ముక్కు ఉండరు అని అంటుంది రుద్రాణి అంటే ఈసారి అపర్ణ అత్తాని పక్కన పెట్టి రాజుని వేసేద్దామమ్మమ్మ మమ్మీ అని అంటారు అదే పని జరుగుతుంది రాజు పైలోకాలకి వెళ్ళిపోతే ఇక కావ్య శాశ్వతంగా పుట్టింట్లో ఉంటుంది ఇక మనదే ఈ సామ్రాజ్యం ఇప్పుడు వదిన బట్ట బతికి బట్ట కట్టిందని సంబరాలు చేసుకుంటున్నారు కానీ వదినికి రేపో ఎల్లుండో నిజం తెలుస్తుంది అప్పుడు అప్పుడు గుండాగా చస్తుంది ఎందుకు అనవసరంగా టాబ్లెట్లని మార్చాలి అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాని సైగలతో తెల్లగా తెల్లవారుతుంది ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు రాజ్ని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా వెళ్ళమంటారు ఇక అపర్ణాదేవి అంటుంది రాజ్ కళ్యాణ్ అప్పు ఇంటికి వచ్చారు కాబట్టి ఇక ధాన్యలక్ష్మికి ది లేదు కాబట్టి నువ్వు వెళ్తున్నావు అని అంటుంది అవునక్క కళ్యాణ్ ఇంటికి వచ్చాడు కానీ అప్పునే అని అంటుంది చూడు ధాన్యలక్ష్మి మన కోడళ్ళు పేదంటి వారైనా మన ఇంటి గుడ్డిని బయటికి చెప్పటం లేదు నా కోడలు లేకపోయేసరికి ఇల్లంతా ఎలా ఉందో తెలుసు కదా పొద్దునే మనందరికీ కాఫీలు ఇవ్వడం టిఫిన్ కోసం ఆరాటపడ్డం ఎవరికి ఏం కావాలి అన్నది టెన్షన్ పడుతూ వండడం అలాగే తన భర్తని అత్తమామల్ని పుట్టింటిని తన అక్కని అలాగే ఈ ఇంట్లో ప్రతి గొడవని నా కోడలు ఎంత చక్కగా చేసుకునేది ఇప్పుడు నా కోడలు రెండు రోజులు లేకపోయేసరికి కాఫీ గురించి అత్తయ్య మామయ్య అల్లాడిపోతున్నారు టిఫిన్ ఏమో మాత్రమే చేస్తున్నారు నాకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఇడ్లీ తింటున్నాను నాకు కూడా ఉప్మా తినాలనిపిస్తుంది కదా అదే కావే ఉంటే చిటికిలో చేసిచ్చేది అది కోడలంటే నేను ఒకప్పుడు నీలాగే నా కోడలి గురించి అర్థం చేసుకోలేకపోయాను కానీ నువ్వు అర్థం చేసుకో అప్పు మగరా పెరిగింది కానీ అప్పు న్యాయంగా మాట్లాడుతుంది నీ కొడుకు అంతగా ఇష్టపడి తనతో పాటు బయటికి వెళ్ళాడు అంటే అంటే తనకి ఎంత ఇష్టమో అన్నది నువ్వు ఆలోచించాలి మన కొడుకు ఆనందమే మన ఆనందం ధాన్యలక్ష్మి ఇకపై అప్పుని మంచి విషయంగా ఆలోచించు అప్పుడు అప్పు నీకు బంగారుపు కొండలా కనిపిస్తుంది అని అంటుంది అపర్ణాదేవి ఇక రుద్రాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది వదిన ఇప్పుడు మీ ఇద్దరు తోటి కోడళ్ళు అక్కడ వాళ్ళు కలిసిపోతే ఇక నేను మధ్యలో వచ్చిందాన్ని మధ్యలోనే పోవాలి మీరు ఇలా అన్యోన్యంగా ఉండకూడదు రాజ్ ఆఫీస్కి వెళ్తాడు పైకి పోతే అప్పుడు అప్పుడు ఈ కబుర్లు చెప్పుకుందరు అని అనుకుంటుంది మనసులో రుద్రాని ఇక రాజ్ ఆఫీస్కి వస్తారు ఇక ఆఫీసుని అంతా చూస్తూ ఉంటారు ఇటువైపు డిజైనర్ శృతి లీవ్లో ఉండడంతో డిజైన్స్ అన్నీ ఎక్కడికక్కడే ఆగిపోతాయి ఆఫీస్ అంతా గందరగోళంగా అనిపిస్తుంది పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఎలా కొత్త డిజైనర్ కావాలి గారికి పెళ్ళని చెప్పి నెల రోజులు సెలవు అడిగారు మర్చిపోయాను ఇప్పుడు ఎలా ఆ రాహుల్ గందరగోళం చేశాడు ఇవన్నీ పట్టించుకున్నట్టు లేదు అని చెప్పి ఇక రాజ్ కంపెనీ అన్నింటినీ చూసి పిచ్చి పట్టిన వాళ్ళ ఇక పనులన్నీ చేస్తూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా ఇక వినాయక చవితి బొమ్మలన్నీ ఇంతకు ముందులాగే కృష్ణమూర్తి అలాగే బంటి ఒక గూడౌంలో చేసేసి ఉంచుతారు ఇక అవన్నీ సేల్ అవ్వడంతో ఇక స్వప్ కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాన్న ఈ సంవత్సరం వినాయక చవితి బొమ్మలన్నీ అయిపోయాయి ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అప్పుడు నా భర్త నాన్ను ఎంతగానో చూసుకునేవాడు ఇప్పుడు నా భర్తకి నాకు ఇక ఏ సంబంధం లేనట్టు ఉంది వినాయక చవితి ఘనంగా చేసుకుందాం నాన్న అని అంటుంది కావ్య అమ్మ కావ్య నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు కానీ ఆ దేవుడు నిన్ను కష్టాలు పాలు చేసినా నీలాంటి అమ్మాయికి న్యాయమే జరుగుతుంది మనం వినాయక చవితి పండుగ చేసుకుందాము అని అంటుంది కనకం ఇక వినాయక చవితి పండుగ చేసుకోవడం కోసం అన్నీ తేవడానికి ఇక కొట్టుకి వెళ్తుంది కావ్య కరెక్ట్గా అపర్ణాదేవి అలాగే ఇందిరాదేవి చెకప్ చేసుకొని హాస్పిటల్ నుండి వస్తూ ఉంటారు కావ్య ఇక మార్కెట్ నుండి అన్ని తీసుకుని వస్తూ ఉంటే కరెక్ట్గా కారుకి ఎదురు పడుతుంది ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి ఆగిపోతారు అత్తయ్య మన కావ్య మన కావ్యే అని చెప్పి గబగబా కిందకి దిగపోతూ ఉంటే ఇక ఇందిరాదేవికి అనిపిస్తుంది అపర్ణ తను ఏదో కొనుక్కొని వెళ్తుంది మనం ఇప్పుడు ఆపలేము అని అంటుంది ఇందిరాదేవి అత్తయ్య నా కోడలు చూడు ఎంత బరువు మోస్తుందో ఒకసారి కారు ఎక్కించుకొని కనక ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాంలే డ్రైవర్ ఆపు అని చెప్పి గబగబా కిందికి దిగుతుంది అపర్ణాదేవి ఇక కావ్య ఎదురు బొదురు అవుతారు హతయ్య అని అంటుంది కావ్య రా కావ్య రా మీ నాన్నగారికి ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా అని అడుగుతుంది హతయ్య మీరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది నేను బాగానే ఉన్నాను కనిపిస్తున్నాను కదా రా ముందు కార్లో ఎక్కు అని చెప్పి కారులో ఎక్కించుకొని ఇక వెళ్తూ ఉంటుంది ఇక అపర్ణాదేవి కావ్యని గమనిస్తూ ఉంటుంది నేను కోమాలో ఉన్నాను ఇంటికి డిశ్చార్జ్ అయ్యాను నేనంటే ప్రాణమైన నా కోడలు కనీసం డిశ్చార్జ్ అయినా ఇంటికి రాలేదు ఇప్పుడేమో తడబడుతుంది అసలేం జరుగుంటుంది ఉంటుంది రాజ్ చెప్పింది నిజమేనా వాళ్ళ నాన్నకి నిజంగా హెల్త్ బాగోలేదా ఇప్పుడు వెళ్తున్నాను కదా ఎలాగూ పలకరిస్తాను నా కోడల్ని నాతో తీసుకుని వస్తాను అసలే రేపు వినాయక చవితి పండుగ నా కోడలు వినాయక చవితి పండగకి పూజ చేయకపోతే మా ఇంట్లో విఘ్నాలు ఎలా పోతాయి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే హతయ్య మీరు వెళ్ళండి నేను మా ఇంటికి వెళ్తాను అనగానే ఆగు కావ్య మీ ఇల్లేంటి మన ఇంటికి ఎప్పుడొస్తావు మీ నాన్నకి అనగానే హతయ్య మీ అబ్బాయిని అడగాల్సిన విషయాలు అడగండి అలాగే నేను ఇకపై మీ ఇంటికి కోడల్ని కాదు నేను కృష్ణమూర్తి గారి కూతుర్ని అని అంటుంది కావ్య కావ్య అనగానే అపర్ణ జరిగిందంతా ఇంటికి వెళ్తే నేను చెప్తాను అని చెప్పి అపర్ణాదేవిని ఇంటికి తీసుకుని వెళ్తారు ఇందిరాదేవి ఇక జరిగిందంతా చెప్తారు అపర్ణాదేవికి ఇందిరాదేవి ఇక కుప్ప కూలిపోతుంది ఇంతలో రాజ్ ఆఫీస్ నుండి వస్తారు రాజ్ కాలరు పట్టుకుంటుంది దుర్మార్గుడా నువ్వు మనిషివేనా లాంటి కోడలపై ఎన్నో ఎన్నో మాటలు చెప్పి బయటికి వెళ్ళేలా చేస్తావా నేను ఎందుకు కోమాలోకి వెళ్ళానని డాక్టర్ చెప్పినప్పుడు కూడా నువ్వు కళావతిని తీసుకురావాలని కనిపించలేదా అంటే తనపై నీకు ప్రేమ లేదు లేదు కనీసం భార్య అని లేదు తల్లి తల్లంటే ఇష్టముండొచ్చు కానీ భార్యని కూడా గౌరవించాలి వెళ్ళు కలవతిని తీసుకురా కలవతి రాకపోతే తన కాళ్ళు పట్టుకునే తీసుకురా అనగానే మమ్మీ ఎందుకు కాళ్ళు పట్టుకోవాలి అని అంటారు నువ్వు తప్పు చేశావు కాబట్టి నా కోడలు ఇంటి నుండి బయటికి వెళ్ళింది కాబట్టి నువ్వు కాళ్ళు పట్టుకునేనా కలవతిని తీసుకురావాలి కలవతిది ఏ తప్పు లేదు ఈ ఇంటి కోసం ఎన్నో కష్టాలు పడింది నా కోడలు అలాంటి కోడలు ఇప్పుడు పుట్టింట్లో ఉండి మన కోసం ఆలోచిస్తుంది వెళ్ళు రాజ్ అని అంటుంది మమ్మీ నువ్వు ఏదైనా చెప్పు ఎన్నైనా తిట్టు నిన్ను చంపేసే కానీ నేను కళావతిని తీసుకుని రాలేను అని చెప్పి పైకి వెళ్ళిపోతారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్